మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అగ్రజులు వస్తారు, తప్పక వస్తారు. ఇక ఇక నన్ను ప్రాణాలతో వదలరు. నేను ప్రాణాలు వదిలేస్తే ఇక అష్టమ సంతానము లేదు, లోకరక్షకుడు ఉండడు. ఇంతటి అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా భగవంతునిపై నీకు విశ్వాసం కలగటం లేదా? కంసుడి రూపంలో మృత్యువు నీకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు అతని కళ్ళకి అంధకారం అలుముకుంది. మనల్ని చూసే స్థితిలో లేడు. ఇంతకంటే మనకు తార్కాణం ఏం కావాలి? విశ్వాసం ఉంచు, రక్షకుడు తప్పక ఉదయిస్తాడు. తప్పక ఉదయిస్తాడు దేవి, తప్పక ఉదయిస్తాడు. పట్టులారా, పట్టులారా, పట్టులారా!
భటులారా రండి రండి రండి, త్వరగా రండి భటులారా రండి. సర్పం ఉంది, సర్పం ఉంది, ఇక్కడ సర్పం ఉంది. త్వరగా రండి, త్వరగా రండి, రండి రండి రండి, త్వరగా త్వరగా త్వరగా. అదిగో, లేదు లేదు లేదు, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది, అదిగో వచ్చింది. దాని అంతా తింది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఇదిగో, ఈ మూల ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జాగ్రత్త, పట్టుకోండి పట్టుకోండి, దాన్ని పట్టుకుని అంతం చేయండి, లేదంటే మీ సేవ చేతనం చేస్తాను. జాగ్రత్త, అందరూ వెళ్ళండి, దాన్ని పట్టుకోండి, ఎక్కడ ఉంది, జాగ్రత్త, దాన్ని పట్టుకోండి, అంతం చేయండి, మేము మరో మందిరానికి పెడతాం. ఆ మాయావే మా మీదకు విష సర్పాన్ని పంపించి ఉంటాడు. మేం భయకంపితులం అవుతామని అతను భ్రమించి ఉంటాడు, కానీ అతనికి తెలియదు ఈ కంసుడు మోసానికి లొంగడని, ఎదిరిస్తే అంతం చేస్తాడని. అతనే గనక సమర్థుడైతే మా ఎదుటకు వచ్చి మాతో యుద్ధం చెయ్యాలి. లేదు మహారాజా, వాడు తమ వంటి వీరుల సమక్షానికి రాడు, వచ్చినా ఎదిరించి యుద్ధం చేయడు, వాడు మాయావి. అయితే మంత్రతంత్రాలలో మనం కూడా తీసిపో, ఇతను కేసన అశ్వరూపాన్ని ధరించగలడు, ఇతను కారాసురుడు, ఇతను బకాసురుడు, అందరికంటే మించిన మాయావి పోతుంది. మనకి మాయలో మంత్రాల ఆవశ్యకత లేదు, యోచిస్తే తమరికే బాగా అర్థమవుతుంది. ఏమిటది మహారాజా? మా దృష్టిలో తమరింతవరకు వసుదేవుని మాటలకు ప్రతిజ్ఞలకు భ్రమించి వృక్షంలోని పువ్వుల్ని మాత్రమే తుంచారు. సమూలంగా వృక్షాన్నే నరికివేయండి, ఇక ఈ పువ్వులనే ప్రసక్తే ఉండదు. తమరు తక్షణమే దేవకిని అంతమొందించాలి. దేవకిని అంతమొందించడం మాకు కష్టతరమైన కార్యం కాదు చాను. మేమలా చేయడం వల్ల మా కీర్తికి కళంకం కలుగుతుంది. కళంకం? వీరులమైన మాకది కళంకమే. దేవి యోగమాయా, నీవు మధురకు వెళ్ళు. అచట కారాగారమందు దేవకీ వసుదేవులు బందీలై ఉన్నారు. ఈ సమయంలో మా అనుజుడైన ఆదిశేషుడు దేవకి సప్తమ గర్భాన శిశువుగా పెరుగుతున్నాడు. దురాత్ముడు కంసుడు అతని తేజస్సుకు భయపడి దేవకి కీడు చేయాలని చూస్తున్నాడు. చివరికి అతని మనసులో దేవకిని వధించాలనే కోరిక కూడా ఉదయించింది. అటు మా భక్తులంతా కంసుని అత్యాచారాలను భరించలేక మా రాక కోసం ఆతృత పడుతున్నారు. అందువల్ల శేషుని నీవు దేవకీ గర్భం నుంచి తీసి వసుదేవుని రెండవ భార్య రోహిణీ గర్భాన ఉదయించేలా చూడు. రోహిణి కొంతకాలంగా గోకులంలోని నందరాయిని గృహాన గుప్తంగా జీవనం సాగిస్తోంది. యోగమాయ, నీవు సత్వరం శేషుని అచడికి చేర్చు. నీవలా చేసిన కారణంగా లోకంలోని ప్రజలందరికీ అతడు రక్షకుడవుతాడు. లోక కళ్యాణం చేసినందుకు అతన్ని రాముడంటారు. బలవంతులలో శ్రేష్ఠుడైనందువలన బలరామునిగా ప్రసిద్ధుడవుతాడు.